హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనండి నా చిన్న గార్డెను. ఇందులో ఫుల్గా గడ్డి అయితే ఉండేది, దాన్ని అంతా క్లీన్ చేసేసి ఇలా చిన్న చిన్న మడుల్లాగా అయితే కట్టాము. ఈ 1 మంత్లో నేను ఏమేం వెజిటేబుల్స్ వేశాను, అవి ఎలా వచ్చాయి అనేది ఈ చిన్న వ్లాగ్లో మీతో షేర్ చేసేస్తాను, చూసేయండి. ఇవైతే స్వీట్ పొటాటో, అందరికీ తెలిసిందే. వీటిని అయితే వాటర్లో ఇలా పెట్టేస్తే 1 మంత్కి అయితే ఇలా వచ్చాయి. వీటిని మరొక కొన్ని రోజులు అయితే ఉంచేసాను. వీటికి ఇవి కొంచెం పెద్దవయ్యాక ఇవి కూడా మన గార్డెన్లో ఉడుచుకుందాం అనేసి. ఇంకా ఈ విత్తనాలు వచ్చేసి మొన్న ఊరు నుంచి వచ్చాం కదా మన అవేన్ పెళ్ళికని వెళ్ళి, అప్పుడు అమ్మ అయితే ఇచ్చిందనమాట. ఇవన్నీ కూడా ఇంటికాడ పండించిన వెజిటబుల్స్ నుంచి తీసిన విత్తనాలే. ఇవి వచ్చేసి చిక్కుడుకాయలు అయితే ఇప్పుడు పెట్టుకోము, పండగవి. మనం ఇవి సెప్టెంబర్ అక్టోబర్లో పెట్టుకుంటే మనకి పండగ చిక్కుడుకాయలు అంటారు కదా, అవి అయితే వస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు అయితే నేను ఈ బీరకాయలు అలాగే ఈ బెండకాయ విత్తనాలు అయితే పెట్టేసుకుంటాను. అండ్ మా ఆయన గారిని అయితే ఇక్కడ లోకల్ మార్కెట్ నుంచి అయితే కొన్ని వెజిటబుల్ విత్తనాలు అయితే తెమ్మన్నాను, అంటే ఈ సీజన్లో ఏవైతే పండుతాయో అవి చూసి తెండి అని చెప్పాను. అందులో ఈ తోటకూర, అలాగే ఇవి వచ్చేసి మొక్కజొన్న పెక్కలు, అలాగే ఇందులో చిన్న చిన్నవి ఉన్నాయి కదా అవి వచ్చేసి పొడవ చిక్కుడుకాయలు అంటారు కదా అవి అనమాట, ఆ విత్తనాలు అని తెచ్చారు. అండ్ ఆనపకాయ వచ్చేసి 3 విత్తనాలు 20 రూపాయలు అంట, అవి కూడా తెచ్చారు. అండ్ మనం పెట్టిన ఈ ఎర్రదుంప మొక్కలు కూడా చాలా పెద్దవి అయ్యాయి. వీటిని కూడా మన గార్డెన్లో అయితే ఉడిచేసాను, అదైతే ఒక చిన్న షాట్లో అయితే పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి, డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయి నా గార్డెన్లో వేశాక, అవి ఎలా పెరిగాయో మీరు చూడాలంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ ఇవి వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా 3 విత్తనాలు 20 రూపాయలు తెచ్చారని, ఇవే అనమాట ఆనపకాయ విత్తనాలు, 3 విత్తనాలు 20 రూపాయలు అని తెచ్చారు. బట్ 3 జర్మినేషన్ అయితే బాగుంది, నీట్గా వచ్చేసాయి 3 కూడా, చాలా పెద్ద మొక్కలు కూడా అయ్యాయి చూసారు కదా. అండ్ ఇలా కింద వేస్తే ఒక పెద్ద సమస్య ఏంటంటే మనం మొక్కల కంటే పక్కనున్న గడ్డి మాత్రం ఫుల్గా పెరుగుద్ది. మనము ఒక రోజు తీసేసరికి 2-3 రోజులు లేదు అంటే 3 రోజులకి మళ్ళీ పెద్దది అయిపోతుంది. ఇవన్నీ కూడా చిక్కుడుకాయలు, పొడుగు చిక్కుడుకాయలు ఉంటారు కదా అవి అనమాట. ఇవైతే చాలా బాగా జర్మినేషన్ అయ్యాయి, వేసిన ప్రతి మొక్క కూడా వచ్చింది. ఈ మొక్కలు నేనైతే ఫస్ట్ టైం గ్రో చేశాను అనమాట ఈ చిక్కుడుకాయలు. అండ్ ఇవి వచ్చేసి మొక్కజొన్న పెక్కలు, ఇవి కూడా బాగానే వచ్చాయి. సో ఇలా మడుల్లా కట్టాం కదా, సో మేమైతే గ్రిల్స్ ఉన్న సైడ్ అన్నీ కూడా పాకే పాదులు పెట్టాము, అంటే చిక్కుడుకాయలు ఆనపకాయలు అవన్నీ పాకే పాదులు అలాంటివి పెట్టాము. అలాగే ఈ లోపల ఉండేటివి ఇలా నిల్చొని పెరిగే మొక్కలు అంటే మొక్కజొన్న బెండకాయలు ఇవైతే ఇట్లా పెట్టాము అనమాట. అండ్ ఇవి వచ్చేసి బెండకాయ మొక్కలు, ఇవి కూడా బాగానే వచ్చాయి. వింటికా నుంచి తెచ్చినవి కదా, ఇవి కూడా బాగానే వచ్చాయి. అండ్ ఇందులో అన్నిట్లకంటే బీరకాయ మొక్కలు, వేసిన ప్రతి మొక్క కూడా వచ్చింది. ఇవి కూడా బాగా గ్రోత్ అవుతున్నాయి, ఇప్పుడైతే ఇలా పాదులకు కూడా అల్లుతున్నాయి. ఇక్కడైతే వర్షాలు చాలా తక్కువ యూపీలో మేమున్న దగ్గర, అయినా సరే ఒక్క వర్షానికి అన్ని గ్రీన్గా అయిపోయాయి. ఇవి వచ్చేసి లోకల్ మార్కెట్లోనే పసుపు కొమ్మలు అయితే అమ్ముతున్నారు వెజిటబుల్ షాప్లో, నేనైతే తీసుకొని మామూలుగా ఉడిచాను సరదాకి. పెట్టయితే చాలా రోజులు అయిపోయింది, యూపీలో వర్షాలు అయితే చాలా తక్కువ, ఇప్పటికొచ్చేసి ఒకే ఒకసారి పడింది. ఈ వర్షంతో పెట్టిన మొక్కలన్నీ ఆకులతో సహా బయటకు వచ్చేసాయి, పసుపు మొక్కలు అవి. ఇంక ఇది వచ్చేసి వాటర్లో పెట్టి చూపించాను కదా శ్యామదుంప, ఆ మొక్క అనమాట ఇది. నేలలో డైరెక్ట్గా పెట్టిన దానికంటే కూడా వాటర్లో పెట్టి ఇలా గుడుచుకున్నది చాలా బాగా తొందరగా గ్రోత్ అయ్యింది. ఇదైతే అండ్ మాకు ఇక్కడ యూపీలో దొరకని ఆకుకూర అయితే ఇదే అనమాట, అదే గోంగూర. మన సైడు చాలా ఉంటుంది బట్ ఇటు సైడ్ అయితే గోంగూర అస్సలు ఉండదు, అందుకనే ఇంటికాడ నుంచి తెచ్చిన విత్తనాలే వేసాము. ఇవి కూడా బాగా వచ్చాయి, ఆల్రెడీ 2-3 సార్లు అయితే తీసేసుకొని ఆల్రెడీ వండేసాము కూడా. ఇంకా గ్రిల్స్ ఉన్న సైడ్ అంతా కూడా ఏదో ఒకటి పాకే పాదులు అయితే పెట్టాము, అంటే బీరకాయలు చిక్కుడుకాయలు ఆనపకాయలు అలాంటివి. మధ్య మడిల్లో అంట మామూలు నిల్చున్న మొక్కలు అయితే పెట్టాము. అండ్ ఇవి వచ్చేసి వంకాయలు, అంటే లైట్ గ్రీన్ కలర్ పొడుగుగా ఉంటాయి కదా ఆ వంకాయలు, వంకాయ పండుతో వేస్తే ఇలా వచ్చాయన్నమాట. ఒక 5-6 మొక్కలు అయితే పుట్టాయి, ఇవి కూడా మళ్ళీ ఉడుచుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చే చిన్న ఇంకో మొక్కలు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి పక్కన, అవి వచ్చేసి కనకాంబరాలు విత్తనాలు తెచ్చి వేశాను కదా అవి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్లైన్లో తీసుకొని ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను కదా మందార మొక్క అనేసి, 3 కలర్ల మందార మొక్క, కానీ ఏం కలర్ పోస్తుందో తెలీదు. ప్రస్తుతానికైతే ఒక చిన్న మొగ్గ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మల్లి మొక్క, ఇది కూడా బతికింది, ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి బంతి మొక్కలు, మల్లి మొక్క అలాగే మందార మొక్క 2 కాంబోలు తీసుకున్నవి. అండ్ ఇది వచ్చేసి వంకాయ మొక్క, ముళ్ళు వంకాయల టైప్లో ఉంటాయి గ్రీన్వి,
జారలు ఉంటాయి కదా ఆ వంకాయ మొక్కది, ఇప్పుడైతే చిన్న చిన్న పువ్వులు అయితే పూస్తుంది. అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్ చామంతి, అంటే కొంచెం ముద్దగా ఉంటుంది కానీ మధ్యలో బొగడు ఉంటుంది ఆ చామంతి మొక్క. ఇవి వచ్చేసి మొన్న ఆల్రెడీ నేను ఉడిచిన ఎర్రదుంప మొక్కలు ఇలా రెడీ అయ్యే ప్రస్తుతానికి. ఈ ఎండలకు బతకవేమో అనుకున్నా కానీ పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి వేరుశనగ మొక్కలు ఉంటాయి కదా, అవి వేసాను ఇంక రీసెంట్గా, చూడాలి. నేను వేసిన అన్నిటిలో ఫెయిల్ అయింది అయితే తోటకూర అనే చెప్పాలి. ఫుల్గా ఏమో మరి అక్కడ కొంచెం పళ్ళం అయిపోవడం ఏంటో, మొత్తము పసుపుగా అయిపోయింది, అస్సలు పెరగట్లేదు అది. ఫైనల్గా ఇవి ఫ్రెండ్స్ నేను పెంచుతున్న మొక్కలు అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.